దేశం మొత్తం అమృత ఘడియలు ఉంటే ఏపీలో మాత్రం వైకాపా కారణంగా విష ఘడియలు ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. జగన్ పాలనలో అడుగడుగునా కుంభకోణాలేనని ధ్వజమెత్తారు. కేంద్ర పథకాలకు వైఎస్సార్ జగన్ పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు. రాజమహేంద్రవరంలోని వేమగిరిలో జరిగిన కూటమి బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న పవన్ వైకాపా అవినీతి కోటల్ని బద్దలు కొడతామని ధీమా వ్యక్తం చేశారు. వికసిత్ భారత్, వికసిత్ భారత్ ఉంటే మొత్తం భారతదేశం అంతా అమృత ఘడియలుంటే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే వైఎస్ జగన్ పాలనలో విష ఘడియలు. ఎటు చూసినా ఇసుక దోపిడి, ఎటు చూసినా మట్టి దోపిడి, ఎటు చూసినా స్కాములు. ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్లలేం. అందుకని వారు ఆశీస్సులు కోరుకున్నాం. నిస్వార్థంగా వికసిత్ భారత ఈ కలలో ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యులు అవ్వడానికి మీ వెంట నడుస్తాం అన్న ఒక మాటనందుకు చాలా పెద్ద మనసుతోటి ఈ రోజున ప్రధానమంత్రి గారు ఈ కూటమికి ఆశీస్సులు తెలిపినందుకు వారికి 5 కోట్ల మంది ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మూడోసారి ముచ్చటగా ఆయన ప్రధానమంత్రి కాబోతున్నారు. మేమందరం కూడా ఆయన కలలను సాకారం చేయడానికి, భారతదేశాన్ని నెంబర్ 1 చిత్రపటంలో పెట్టడానికి, సూపర్ పవర్ గా చేయడానికి మేమందరం అండగా ఉంటాం. ఆయన వెన్నంటి నడుస్తాం. మన కూటమి ప్రభుత్వం వస్తుంది, ఆ వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నామని తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని తెలియజేసుకుంటూ, భారత్ మాతా కీ జై హింద్.